హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఫిష్ కర్రీ అండి. ముందుగా బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేయాలి. ఆనియన్స్ వచ్చి నేను 4 తీసుకున్నాను, అవి కూడా పెద్ద సైజు. ఫిష్ వచ్చి నేను 1 కేజీ ఫిష్ తీసుకున్నాము. ఇది ఐస్లో పెట్టిన ఫిష్ కాదండి, బతుకుంటాయి చూడండి, వాటర్లో వేసి తీసుకొచ్చి అమ్ముతారు అలాంటి ఫిష్, ఐస్లో పెట్టింది కాదనమాట. ఇక్కడ మా సైడ్ అంటే మేముండే ఏరియాలో బతికిన చేపలు తీసుకొని వస్తారు, వాటర్లో నుంచి తీసి మనం ఎంత అని చెప్తే వాళ్ళు అంత కేజీ తీసుకొని మనకి ఇస్తారనమాట. ఆనియన్స్ వేసేసాను కదా, కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ వేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం కాదండి, బాగా వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కదా, అందుట్లో ఫిష్ అంటే చాలా బాగుంటుంది కరివేపాకు. సారీ ఫ్రెండ్స్, నాకు వచ్చే ఫీవర్, సో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, సారీ. ఇప్పుడు నేను ఒక 2 టమాటోస్ వేసుకుంటున్నాను. 2 టమాటోస్ బాగా కట్ చేసుకున్నాను సన్నగా, అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసానండి. మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉంచేయాలి. ఇప్పుడు చూసారా, మూత తీసి చూసారా, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి నేను బాగా మిక్స్ చేసేసుకుంటాను. చూసారా, బాగా మిక్స్ చేసేసాను కదా. యాక్చువల్గా ఇది నేను సండే చేశానండి, నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను, కొంచెం నాకు హెల్త్ బాగాలేదు. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. కారం వచ్చి నేను 6 టేబుల్ స్పూన్స్ వేసానండి, ఇప్పుడైతే 4 వేసాను, సరిపోతుందేమో అనుకున్నాను. తర్వాత చూస్తే కారం సరిపోలేదు నాకు, అందుకని చెప్పి నేను మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఇప్పుడే వేసేసుకోండి, అంటే మీరు కారం తగ్గట్టు వేసేసుకోండి, సరిపోతుంది, బాగుంటుంది. కారం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. నేను ఒక 150 గ్రామ్స్ అలా చింతపండు తీసుకున్నాను. చింతపండు నీళ్ళలో వేసేసి బాగా నానపెట్టేస్తాను. చూసారా, అలా నానపెట్టేస్తాను. ఇప్పుడు దాన్ని మ్యాష్ చేసేస్తాను అన్నమాట బాగా. చూసారా, ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదండి ఫిష్ కర్రీలోకి, కొంచెమే వేసుకోవాలి. థిక్గా ఉండాలి ప్యూరీ మాత్రం. ఇలా వేసేసుకోవాలి. నెల్లూరు ఫిష్ కర్రీ అంటారు కదా, ఇదే అండి నెల్లూరు ఫిష్ కర్రీ. మాది నెల్లూరు కదా, మేము ఎక్కువ ఫిష్, మాకు సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. మేము ఉండేది నెల్లూరు అన్నమాట, సో ఇక్కడ మాకు సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. చేపలు, రొయ్యలు, పీతలు ఇట్లా చాలా మాకు దొరుకుతాయి. మాది కోస్టల్ ఏరియా అండి, సో మాకు సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. చూసారా, చింతపండు బాగా మ్యాష్ చేసేసి జ్యూస్ మొత్తం పోసేసాను. ఇప్పుడు మరోసారి కొంచెం వాటర్ వేసేసి మరోసారి మ్యాష్ చేసేసి వాటర్ జ్యూస్ మొత్తం పోసేస్తున్నానండి. చింతపండు రసం అంతా పోసేసేయాలి. వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకునేద్దాము. చూసారా, అలా మ్యాష్ చేసేసుకోవాలి. దాంట్లో ఉండే గుజ్జు మొత్తం తీసేయాలి. వాటర్ ఎక్కువ వేస్తే టైం పడుతుందండి ఉడకడానికి ఫిష్. అది మామూలుగా అయితే ఐస్లో పెట్టిన ఫిష్కి వాటర్ ఎక్కువ వస్తుంది, ఇలా ఫ్రెష్ ఫిష్ అంటే అంత వాటర్ రాదనమాట, వాటర్ తక్కువ ఉంటుంది. ఇట్ ఇస్ మాకు మా సైడ్ అంటే మేముండే ఏరియాలో బాగా బతికిన చేపలే తీసుకొని వస్తారు ఆల్మోస్ట్, భలే సంతగా ఉంటుంది. ఈసారి నేను ఎప్పుడైనా మీకు మార్కెట్కి వెళ్తే చూపిస్తానండి, నాకు కుదరలేదు చూపించడానికి. యాక్చువల్లీ మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తారు, నేను తక్కువ వెళ్తాను బయట మా మార్కెట్ కట్లా. చూసారా, మొత్తం పోసేసాను, బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఈసారి మాత్రం నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా షూట్ చేసి తీసుకొస్తాను, మీకు చూపిస్తాను నెల్లూరు మార్కెట్ ఎలా ఉంటుందో, అలాగే మా ఇంటి దగ్గర మార్కెట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో మనం కుక్ చేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మూత తీసి చూస్తే ఎలా బాయిల్ అయిపోతుందో మొత్తం. ఈ టైంలో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం నీట్ చేసి పెట్టుకున్న చాప ముక్కలు ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. చాప ముక్కలు వేసిన తర్వాత మాత్రం మనం ఇంకా గెంట పెట్టడానికి లేదండి. గెంట పెడితే ఆ చేప ముక్కలన్నీ చిందరవందర అయిపోతాయి, ముక్కలన్నీ ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని చాప ముక్కలు వేసిన తర్వాత మాత్రం ఇంకా మనం
గంటతో కలపడానికి లేదు. ఎందుకంటే ఫిష్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, అందుకని జస్ట్ మనం గంట పెట్టకుండా అలా దబరానే తిప్పాలన్నమాట. చూసారా నేను అన్ని ఫిషెస్ అన్నీ వేసేస్తున్నాను దాంట్లో. మీకు కూడా ఫ్రెష్ ఫిష్ దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకొని చేయండి. మేము ఇది బొచ్చ తీసుకున్నాము. ఎక్కువ మేము బొచ్చ లేదా గండి తింటాము. ఈసారి బొచ్చ తీసుకొని వచ్చారు మా వారు. చాలా బాగుంటుంది బొచ్చ, ముళ్ళు తక్కువ ఉంటాయి. నాకు కొంచెం కన్ఫ్యూజ్ అండి, ఫిష్లో బొచ్చ గండి కొంచెం కన్ఫ్యూజ్. నాకు రెండు ఒకేలా కనిపిస్తాయి, ముళ్ళు ఎక్కువ ఉంటాయి ఒక దాంట్లో ముళ్ళు తక్కువ ఉంటాయి. నేను ముళ్ళు తక్కువ ఉండేదే ప్రిఫర్ చేస్తానన్నమాట. చూసారా ఇట్లా వేసేసుకొని ఒకసారి అంత గంటతో నేను అంత జ్యూస్ అంతా చేప ముక్కల మీద వేసేస్తూ ఉన్నాను. ఇలా వేసేస్తున్నాం. వేసినప్పుడు అయితే ఒకసారి కూడా ఊరికే అలా జ్యూస్ వేయచ్చు, ఇంకెక్కడి నుంచి మనం వేయడానికి లేదండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది ఫిష్కి, అందుకని నేను ఒక 3-4 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆ జ్యూస్ అంతా పచ్చిమిరపకాయలకు వెళ్ళి తినేటప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరందరూ ఏం చేసుకుంటున్నారు లంచ్లో నాకు కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? సారీ ఫ్రెండ్స్, నా వాయిస్ ఏమైనా మీకు డిస్టర్బ్గా ఉంటే సారీ. నాకు కొంచెం ఫీవర్, సో నేను నా వాయిస్ కొంచెం బాగా డల్ అయిపోయింది. చూసారా మూత పెట్టేశాను, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. కొంచెం బాయిల్ అయింది, ఇప్పుడు నేను ఒకసారి తిప్పుకుంటాను. అంటే అడుగంటకుండా మనం కుక్ చేసుకోవాలి, చూసుకుంటూ ఉండాలి మధ్యలో. ఆల్మోస్ట్ మనం ముక్కలు వేసిన దగ్గర నుంచి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, లేకపోతే కూర అంతా చాప ముక్కలు అంతా అడుగంటేస్తుంది. కర్రీగా ఫిష్ సరిగా ఉడకదు, అడుగు పెట్టేస్తుంది అన్నమాట. చూసారా ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టి తీసాను. ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మామిడికాయ వచ్చి నేను ఒకటే తీసుకున్నాను, సారీ. మామిడికాయ ముక్కలు వచ్చి నేను మామిడికాయ ఒకటి తీసుకున్నాను అండి, చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకరి ఒక 70% అయిపోయింది, జస్ట్ ఇంక 30% అప్పుడు వేసుకున్నాను. అప్పుడైతే మామిడికాయ గట్టిగా ఉంటుంది, కొంచెం ముందు వేస్తే మామిడికాయ అంతా కరిగి బాగా మెత్తగా అయిపోయి అంతా ఇదవుతుందేమో అని చెప్పి నేను ఈ టైంలో నేను 70%లోనే వేసేస్తాను. చూసారా కారం చెక్ చేస్తాను నేను, మామిడికాయ వేసాక నాకు తక్కువ అనిపించింది. సో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసాను, ఇక్కడ వేసేసి బాగా అట్లా తిప్పేసి మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా బాయిల్ చేసుకున్నానండి. 10 మినిట్స్ తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాను. అంటే అప్పటికి నాకు ఫిష్ మొత్తం మామిడికాయ ముక్కల మొత్తం ఉడికిపోయింది. సో 10 మినిట్స్ తర్వాత నేను ఆపేసాను. చూసారా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మూత తీసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్విచ్ ఆఫ్ చేసేస్తాను. చూసారా అయిపోయింది, ఇప్పుడు 5-10 మినిట్స్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఫిష్ కర్రీ మీద అంతా, ఇలా వచ్చింది అంటే మనకి కర్రీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మరోసారి బాగా తిప్పేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను. అంతే అయిపోయింది నా ఫిష్ కర్రీ. ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. యువర్ సందీన సతీష్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? పక్కన బెల్ ఉంటుంది కదా, అది కూడా టచ్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఫ్రెండ్స్, ఒకటి చిన్న మాట, కర్రీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం సర్వ్ చేయకండి, కొంచెం కూల్ అవ్వాలి. మినిమం ఒక 10-15 మినిట్స్ అయినా దాన్ని అలాగే వదిలేసేయాలి, ఆ తర్వాత మీరు సర్వ్ చేసుకోండి. వేడి మీద తింటే తీసుకొని కలిపితే మన ముక్కలన్నీ విరిగిపోతాయి. సో ఒక 10-15 మినిట్స్ తర్వాతే కర్రీని సర్వ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.